తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ నాయకత్వం అవసరం ఉందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాయత్రి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో గాయత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, పేదవారు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారంటే అది ఆయన చొరవ వల్లనే అని అన్నారు. వైఎస్ఆర్ తనయ వైఎస్ శర్మిల తండ్రి ఆశయాలను తెలంగాణలో కొనసాగిస్తూ రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వర్ధంతి సందర్భంగా మేమందరం తెలంగాణ వైఎస్ఆర్ పార్టీతో ఘన నివాళి అర్పించడానికి వచ్చాము. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉత్సవం అనేది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. టీజీ ఎంబెసిమెంట్ కానీ, మరి డ్వాక్రా మహిళల తృణాలు కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత కరెంటు రైతులకు, ఇలాంటి ఎన్నో పథకాలు చేపట్టి తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్తామని పార్టీని కోరుకుంటున్నాం.